నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ బిడ్ల. సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, ఈ పోక్సో యాక్ట్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి తల్లిదండ్రులు, టీచర్లు తప్పకుండా తెలుసుకోవాలి. చిన్నపిల్లల భద్రతే ప్రధానమైనటువంటి బాధ్యతగా ప్రతి ఒక్కరు భావిస్తేనే వాళ్ళపైన అకృత్యాలు జరగకుండా ఉంటాయి. అలాగే చట్టాల పట్ల ఒక బేసిక్ అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, అందరికీ అవేర్నెస్ కలిగి చేయండి. ఇకపోతే సెక్షన్ 17 ఏంటంటే పనిష్మెంట్ ఫర్ అబెట్మెంట్. ఈ పనిష్మెంట్ ఫర్ అబెట్మెంట్ ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని నేరానికి ప్రోత్సహిస్తే వాళ్ళకి శిక్ష ఏ విధంగా ఉంటుంది. ఇంతకుముందుకు మనం తెలుసుకున్నాం సెక్షన్లో ఏంటది, మూడు విషయాలు. ఒకటి, ఎవరైనా ఒక వ్యక్తి ఒక నేరం చేయాల్సిందో ప్రోత్సహించడము. రెండోది, ఒకరికి ఇద్దరు లేకపోతే అంతకంటే ఎక్కువ మంది ఒక నేరం చేస్తున్నప్పుడు దాంట్లో ఎంగేజ్ కావడము, తద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడము. మూడోది అంటే ఎయిడ్, అంటే సపోర్ట్ చేయడం, చట్ట వ్యతిరేక కార్యక్రమానికి సపోర్ట్ చేయడం అన్నమాట. ఈ విధంగా ఎవరైనా సరే చేస్తే వాళ్ళకి శిక్ష ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. అంటే ఇంటెన్షనల్లీ ఎయిడ్స్ బై ఎనీ యాక్ట్ ఆర్ ఇల్లీగల్ ఒమిషన్ ద డూయింగ్ ఆఫ్ దట్ అఫెన్స్ అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మనం సో ఏదేమైనప్పటికీ ఈ పనిష్మెంట్ ఫర్ అబెట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం చట్టాన్ని మనం పరిశీలిస్తే ఒక చర్య లేదా ఒక ప్రేరేపణ యొక్క ఫలితంగా చేయబడినట్లు ఎప్పుడు అది అంటే, ఒక నేరం చేయమని చెప్పేసి ప్రోత్సహించినప్పుడు ఆ నేరం జరిగిందనుకోండి, అది ఎటువంటి నేరం జరిగింది అనేది ఇక్కడ ముఖ్యమైనది. ఆ నేర తీవ్రత బట్టి అతనికి జైలు శిక్ష అనేది, లేకపోతే జరిమానా అనేది, లేకపోతే రెండు అనేది విధించబడుతుంది. అదే చెప్పబడింది పనిష్మెంట్ ఫర్ అబెట్మెంట్ ఇస్ నథింగ్ బట్, ఎవరైనా సరే చట్టం కింద ఏదైనా ఒక నేరం ప్రేరేపించినప్పుడు, ప్రోత్సహించినప్పుడు మరియు ప్రేరేపించబడిన చర్య అంటే అటువంటి ప్రేరేపణ ఫలితంగా చేయబడినప్పుడు, నేరం చేయబడినప్పుడు ఆ నేరానికి ఏర్పాటు చేయబడిన శిక్షతో శిక్షింపబడతారు. అంటే సింపుల్, సపోజ్ సెక్సువల్ అసాల్ట్ చేయడానికి ఒక వ్యక్తిని ప్రేరేపించారు, పనిష్మెంట్ ఫర్ సెక్సువల్ అసాల్ట్ ఎంత ఉంటుంది, జైలు శిక్ష అది ఉంటుంది. అగ్రేవేటెడ్ పెనిటేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేయడానికి ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే ఆ నేరం జరిగినప్పుడు ఈ పనిష్మెంట్ ఫర్ అగ్రేవేటెడ్ సెక్సువల్ అసాల్ట్ ఏముంటుందో ఆ శిక్ష ఉంటుంది. అంటే కొన్ని, ఒకటి నిజం, చిన్నపిల్లల పట్ల, మైనర్ల పట్ల ఏదైనా నేరం చేస్తే కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష, జరిమానా అనేది తప్పకుండా ఉంటుంది, నాన్ అవైలబుల్ కేసు అయితే తప్పకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్